హాయ్ గాయస్ వెల్కమ్ టు గుంటూరు కారం మూవీ రివ్యూ ట్యాగ్ లైన్కి తగ్గ సినిమా అబ్బాయిది హైలీ ఫ్లేమబుల్ ఏమో కానీ హైలీ రాడ్ అని చెప్పచ్చు సినిమా అయితే అంత వరస్ట్గా ఉంది సినిమా ఏ అమ్మ మహేష్ బాబు ఎప్పుడు జాలీగా ఎంజాయ్ చేస్తూ చేసేవాడు సినిమాలు అన్న కానీ ఈ సినిమా ఏంటో సైనికుడు అతిథి కన్నా ఘోరంగా చేశాడు జాబ్ అంటే జాబ్లో చేశాడు అంతే ఈ సినిమాలో దారుణ దారుణం ఏంటంటే ఒక యాక్షన్ ఉండదు రియాక్షన్ ఉండదు నవ్వు కూడా ఏదో అదొకలాగా ఉంటుంది అంతే ఇంకా క్యారెక్టర్ల కోసం చెప్పాలంటారా అబ్బో ఒక్కొక్కడు తెగ నటిచ్చేస్తారా బాబు అసలు ఏం చేస్తారో కూడా తెలియదు సినిమాలో ఇంకా శ్రీరిలా డ్యాన్స్కి తప్ప ఇంకా యాక్టింగ్ వేస్ట్ ఆ అమ్మాయి కన్నా మీనాక్షి చౌదరి కొంచెం కొంచెం కనిపించినా సరే నీట్గా చేస్తుంది సినిమా గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు కానీ కరెక్ట్గా చూస్తే దొరకని తప్పంటూ ఉండదు పయ్యా సినిమాలో నాకు నచ్చింది అంటే ఏం లేదు ఏదో లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఒకటే పర్వాలే అనిపిస్తుంది సినిమాలో ఎక్కడ లేని క్యాస్ట్ అండ్ క్రూ ఉంది భయ్యా కానీ వాళ్ళ వల్ల ఏమైనా ఉపయోగం అంటే ఏం ఉండదు ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి సంబంధం ఉండదు పొంతన ఉండదు ఫస్ట్ తర్వాత జగపతి బాబు సునీలు ఇలా కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి అవి వేస్ట్ అజయ్ అయితే బ్లైండ్గా చూపించారు కానీ అసలు ఎందుకు ఇట్టారో కూడా తెలియదు నాకైతే చాలా ఎక్కువ మందిని పెట్టిస్తారు ఇరికించి ఇరికించి మహేష్ బాబు లైఫ్లోనే పెద్ద వరస్ట్ సినిమా ఇది నాకైతే అసలు ఏం నచ్చలేదు దీనికన్నా ది బెస్ట్ ఏంటంటే అతిథి అది బాగుంటుంది ఇంకా సైనికుడు కూడా పర్వాలేదు అంత పెద్ద రొడ్డా సినిమా సినిమాలో ఒక ముఖ్యమైన వ్యక్తి కోసం చెప్పాలి అదే ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఎంత బాగా కొట్టారండి అసలు ఎక్కడ దీనికి మ్యాచ్ అవ్వకుండా అయినా సరే పాటలు కూడా అన్నీ ఒకలే రాస్తే అలాగే తగలాడుతుంది మరి అవుట్పుట్ ఇలాగే ఉంటుంది మరి ఇంత దరిద్రంగా ఇంకొకరు ఉన్నారులేండి ద గ్రేట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు అబ్బా ఏం డైరెక్షన్ సార్ అసలు చెయ్యాలా వద్దా అనేటట్టు చేశారండి డైరెక్షన్ అంతా సూపర్ యాక్షన్ సీన్స్ అసలు చక్కర్లే యాక్షన్ సీన్స్ కోసం ఎందుకు అని అడగండి మధ్యలో పడుకుని పోతారు వెయ్య ఫైట్ చేత్ అదేం యాక్షన్ రామలక్ష్మణ్ మాస్టర్లు అంత బాగా చేస్తారు దీనికి ఎందుకు ఎలా చేశారు నాకేం అర్థం అత్త మొత్తం అన్నీ నా చెయ్యి ఓకే గాయస్ ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేగాని సినిమాకి మాత్రం కావడానికి అండి డబ్బులు బొక్క